నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. తాజాగా జిల్లాలో 387 పాజిటివ్ కేసులు గుర్తింపు. ఏపీలో 28255 కి చేరిన కరోనా కేసులు. గుంటూరులో కరోనా విలయ తాండవం. సోమవారం నగరంలో 243 పాజిటివ్ కేసులు గుర్తింపు. కరోనా మహమ్మారితో ముగ్గురు మృతి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. వేతనాలు ఆలస్యం కాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు. భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరం, జలమయమైన రోడ్లు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక కృషి. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు. ఆర్టీసీ ఎండీ ప్రతాప్ వెల్లడి. ఓవైపు విజృంభిస్తున్న కరోనా, మరోవైపు విచ్చలవిడిగా సంచరిస్తున్న ప్రజానీకం. ప్రజల నిర్లక్ష్యంపై పోలీసుల చర్యలు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 387 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 4153కి చేరింది. రాష్ట్రంలో 28255 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. కొందరి నిర్లక్ష్యం వల్ల రోజురోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. జిల్లాలో సోమవారం 387 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 4153కి చేరింది. ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 32గా ఉంది. 387 కేసులకు గాను నగరంలోనే 243 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి 5, అమృతలూరు 1, అచ్చంపేట 1, బాపట్ల 1, బొల్లాపల్లి 6, చిలకలూరుపేట 5, దాచేపల్లి 1, దుగ్గిరాల 1, దుర్గి 1, ఎడ్లపాడు 1, గుంటూరు రూరల్ 1, గురజాల 3, ఈపూరు 1, క్రోసూరు 2, మాచర్ల 2, మంగళగిరి 16, నర్సరావుపేట 25, నూజెంట్ల 1, పెదనందిపాడు 4, పెదకాకాని 2, పెడుగురాళ్ల 3, పెదకూరపాడు 1, పొన్నూరు 2, రేపల్లె 3, రొంపిచెర్ల 1, సత్తెనపల్లి 6, సావల్యపురం 2, తాడేపల్లి 16, తెనాలి 23, తాడికొండ 2, తుళ్ళూరు 1, చుండూరు 2, వట్టిచెరుకూరు 1, వేమూరు 1 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా నగరంలో ఎంహెచ్ఓ ఇచ్చిన వివరాల ప్రకారం కేసులు: ఏటి అగ్రహారం 1, బాలాజీనగర్ 1, రత్నపురి కాలనీ 2, వాసవీనగర్ 1, ఏటుకూరు 14, రైల్పేట 1, కార్మికుల కాలనీ 1, గుండూరువారితోట 2, కొత్తపేట 1, నల్లచెరువు 10, ఇన్నర్ రింగ్ రోడ్, 1, పట్నం బజార్ 1, ఓల్డ్ గుంటూరు 5, యాదవ్ బజార్ 1, ఆనందపేట 2, సామశివపేట 1, చల్లావారి స్ట్రీట్ 1, గోరంట్ల 2, సంగడిగుంట 4, చౌత్రా 1, శ్రీనగర్ 1, ఐపీడీ కాలనీ 10, కేవీపీ కాలనీ 1, లక్ష్మీపురం 3, ఏటుకూరు రోడ్ 1, ఆరగ్రహారం 1, ఇజ్రాయెల్పేట 1, కోదండరామయ్య కాలనీ 1, కృష్ణనగర్ 1, శ్రీరామ్నగర్ 2, శ్రీనివాసరావు తోట 1, సంపత్నగర్ 1, పొత్తూరువారి తోట 1, నెహ్రూనగర్ 4, తారక రామానగర్ 1, చాకలిగుంట 6, సాయిబాబా కాలనీ 1, కొబ్బరికాయల సాంబయ్య కాలనీ 1, అశోక్నగర్ 2, లాలాపేట 1, మంగళదాస్ నగర్ 1, రెడ్లబజార్ 3, రాజేంద్రనగర్ 2, ఆర్టీసీ కాలనీ 3, జేకేసీ కాలేజ్ రోడ్ 1, సంజీవయ్య నగర్ 1, విజయశాంతి నగర్ 1, చంద్రబాబు నాయుడు కాలనీ 1, మహారాష్ట్ర రిటర్న్ 1, క్వారంటైన్ 13 కేసులు నమోదయ్యాయి. మిగిలిన కేసుల వివరాలు వెల్లడించలేదు. ఇక రాష్ట్రంలో 1919 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 28255కు చేరింది. 14275 మంది డిశ్చార్జ్ కాగా 13615 మంది చికిత్స పొందుతున్నారు. 37 మంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 365గా ఉంది. 19247 శాంపిల్స్ పరీక్షించగా 1919 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక
ఇతర రాష్ట్రాలకు చెందిన 13 మంది ఇతర దేశాలకు చెందిన 3 వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో 1919 ఇతర రాష్ట్ర దేశాలకు చెందిన 16 మంది మొత్తం 1935 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. రెగ్యులర్ ఉద్యోగుల వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు ఇవ్వాలని సీఎం అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై సీఎం జగన్ సమీక్షించారు. పర్మనెంట్ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక ఆర్థిక భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్టీసీ అభివృద్ధికి తన శాయశక్తిలా కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసినట్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో అవినీతి జరిగిందన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తన బదిలీని ఈ అంశానికి ముడిపెట్టడం సరికాదన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వివరించారు. రకరకాల సందర్భాల్లో డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అది మనకి ఇష్టం ఉండకపోవచ్చు. ఆ విషయాలు ఇప్పుడు మీరు బర్డ్ ఎత్తు నుంచి చూసిందనుకోండి, రకరకాల టెరైన్ కనిపిస్తుంది. మీరు చిన్న కింద నుంచి చూశారనుకోండి, అన్ని విషయాలు తెలియదు. అన్ని విషయాలు తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ డెసిషన్ యొక్క పరిజ్ఞానం అర్థమవుతుంది. అంతేగాని వారు విజ్డంలో తీసుకున్నటువంటి డెసిషన్ని మనం ప్రశ్నించేటువంటి స్థాయిలో లేము. అది స్వీకరించడమే. అండ్ ఐఎమ్ ఫాలోయింగ్ హిస్ ఆర్డర్స్. కాకపోతే మనకి ఇచ్చిన టయాన్ని వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని అమూల్యంగా భావించి రాష్ట్ర ప్రగతికి, ఆర్టీసీ ప్రగతికి, వారి ద్వారా ప్రజా సంక్షేమానికి కృషి చేశామా లేదా అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నకే మీకు ఇన్ని గడియలు మీరు ఓపిక్గా విని నేను చేసినటువంటి ఇవన్నీ నా కొత్త ఇనిషియేటివ్స్ అండి. ఇది నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసింది కాదు, 6 నెలల్లో చేసినటువంటిది. ఈ 6 నెలల్లో 3.5 నెలలు కోవిడ్ టైం అనేటువంటిది కూడా మీరు గమనించాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవడం ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. అధికారులు బ్రాడీపేటతో సహా పలు ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించారు. అయినప్పటికీ ఆ ప్రాంతాల్లో ప్రజలు ద్విచక్ర వాహనాలతో యథేచ్ఛగా తిరుగుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో గుంటూరులో సోమవారం భారీ వర్షం కురిసింది. ఏకదాటిగా 2 గంటల పాటు కురిసిన భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షం కారణంగా వీధులన్నీ జలమయం అవడంతో పాటు కంకరగుంట ఆర్యుబీ సైతం వర్షపు నీటితో నిండిపోయింది. ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. డిఓ కార్యాలయంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి సీనియారిటీ లిస్ట్ వెబ్సైట్లో పెట్టాలని కోరారు. మెడికల్ అలవెన్స్ తో పాటు పెండింగ్ సమస్యలను జాప్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మెడికల్ బిల్స్, పోలీస్ యాంటిసిడెంట్స్, ఎన్ఓసి సమస్యలు, రెగ్యులరైజేషన్ సమస్యలు, అలాగే సీనియారిటీకి సంబంధించిన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాం. అదేవిధంగా ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి భవిష్యత్తులో పెద్ద ఉద్యమానికి కూడా దారితీస్తుందని చెప్పి చెప్తున్నాను. కార్యాలయ సిబ్బంది మీద డిఓ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఈ యొక్క సమస్యలకు పరిష్కారం చేయాలని అన్ని సెక్షన్లలో కూడా ఇవాళ మేము అనేక ప్రాతినిధ్యాలు చేస్తా ఉన్నాం. సంఘాల ప్రాతినిధ్యాల్లో కూడా మిస్ చేసి మళ్ళీ పెట్టుకోమన్నారు. ఒక ఉపాధ్యాయుని ఎన్ఓసి రిపోర్ట్ రాలేదంటే పంపించామన్నారు. 8 నెలలైంది, స్కూల్కు రాలేదు, టీచర్కి రాలేదు. అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష మాత్రంలో దీక్షలను చేపట్టారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షలను కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న అంబేద్కర్ స్మృతివనానికి తిలోదకాలనిస్తుందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతిలోనే కొనసాగించాలంటూ అఖిలపక్ష ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. వివాద స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే విజయవాడలో విగ్రహ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారని అన్నారు.
ప్రజల నుంచి దృష్టి మరల్చే అంశాలు ఇవాళ చేస్తా ఉన్నారు. అంతకుమించి వేరే వీళ్ళకి అంబేద్కర్ గారి మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు, గౌరవం లేదు, భక్తి లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అంబేద్కర్ గారు 125 జయంతోత్సవాలు బహిష్కరించారు. అంబేద్కర్ గారి 125 విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన పూతవేడు దూరంలో ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. కరెక్ట్గా కారులో 3 నిమిషాలు వెళ్ళొచ్చు. అటువంటిది కూడా వెళ్లకుండా వదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ 13 నెలలు కేవలం దళితుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అడుగడుగున దగా చేసింది, అడుగడుగున మోసం చేసింది. కామన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నవరత్నాల్లో కామన్ ప్రోగ్రాములుగా ఉన్న ప్రోగ్రామ్స్లో ఈ దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో దళితులకు గిరిజనులకు సంబంధించి అందులో కేటాయించిన కేటాయింపులన్నీ కూడా దారి మళ్లించి వీళ్ళకి తీరని ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా స్పష్టంగా బయటపడతా ఉంది. సీఎం జగన్ కు అంబేద్కర్ పై గౌరవం ఉంటే స్మృతి వనానికి మరో 2 ఎకరాలు కేటాయించాలని సీబీఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు కోరారు. రాజకీయ లబ్ది కోసమే విగ్రహ ఏర్పాటుకు తెరతీశారన్నారు. స్మృతి వనాన్ని కూడా అమరావతిలోనే కొనసాగించాలి. అది కాకుండా మొండిగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో అంబేద్కర్ గారికి విజ్ఞాపనలు ఇచ్చి మీకు ఇంత మంచి బుద్ధి ప్రసాదించమని రానున్న రోజుల్లో ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే సిపిఐ పార్టీ వచ్చే నెల 7వ తారీఖు దాకా అన్ని చోట్ల అమరావతి రాజధాని కోసం, అంబేద్కర్ స్మృతివనం కోసం పనిచేస్తుంది. రానున్న రోజుల్లో దీక్షల్లో టీడీపీ నాయకులు మనోజ్ సుబ్బారావు, సిపిఐ నాయకులు జంగల్ అజయ్ కుమార్, కోటా మాల్యాద్రి, వివిధ ప్రజా సంఘాల నాయకులు పిల్లి మాణిక్యాలరావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఏపీజేయు ఆధ్వర్యంలో కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ పార్థసారథి సంతాప సభను నిర్వహించారు. 2 నిమిషాల పాటు జర్నలిస్టులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యకుడు ఏ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పార్థసారథి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని ఆయన కోరారు. విలేకరులకు ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని ఏపీజేయు అధ్యకుడు ఏ విజయభాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా వ్యాధితో మృతి చెందిన జర్నలిస్ట్ పార్థసారథి సంతాప సభ నేడు జరిగింది. పలువురు విలేకరులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సీవీఆర్ సంస్థ జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఇటువంటి అనుకోని సంఘటనలు, అనుకోని ఇబ్బందులు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి కానీ తను పనిచేస్తున్నటువంటి సంబంధిత మీడియా హౌస్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి కూడా డిమాండ్ చేసి సరైనటువంటి ఒక ఫండ్ని లేకపోతే ఒక సహకారాన్ని ఆ సంస్థల నుంచి తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా మిగతా సంస్థలన్నిటితోటి యూనియన్లు విభేదాలు లేకుండా అందరితో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళ ముందుకు వచ్చాం. దాని అందరి సహకారం కోరుకుంటున్నాం. మీరు ఏ సంస్థలో పనిచేసినా ఒకే, ఏ యూనియన్లో పనిచేసినా ఒకటే. పార్థసారథి మృతికి సంతాపం ప్రకటిస్తూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకముందే పాత్రికేయ లోకం మేలుకోవాలని, అందరి కోసం అందరం కలిసి పనిచేసే విధంగా సీనియర్ జర్నలిస్టులైన మీరందరూ దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో వీడియో తరగతుల బోధనను విద్యార్థులు తిలకించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ద చూపాలని డీఈఓ గంగాభవాని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఖచ్చితంగా వీడియో తరగతులను సద్వినియోగం చేసుకునే విధంగా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. సబ్జెక్టు నిపుణులతో పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దృష్ట్యా విద్యార్థులు ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటున్నది పరిశీలించాలని తెలిపారు. కోవిడ్-19 ప్రభావంతో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఇది ఒక చక్కటి అవకాశమని సూచించారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. మహారాష్ట ప్రభుత్వంతో సంప్రదించి విరసం నేత వరవరరావును బెయిల్ పైన గాని పెరోల్ పైన గాని విడుదల చేయించేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ అన్నారు. విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి రోజురోజుకి క్షీణిస్తుందన్నారు. అనారోగ్యంతో ఉన్న ఆయనకు మహారాష్ట ప్రభుత్వం ఎటువంటి వైద్యం చేయడం లేదన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న వరవరరావు ప్రాణాలకు ముప్పు ఏర్పడితే అది ప్రభుత్వం చేసిన ఎన్కౌంటర్తో సమానమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. కరోనా కష్టాల్లో పేదలను ఆదుకున్న నగరంలోని డాన్స్ మాస్టర్లు, కళాకారులు ఈరోజు నూతనంగా సాయి దుర్గా సేవా సంస్థను స్థాపించారు. రామిరెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘ ఎజెండాను ప్రకటించారు.
మానవ సేవే మాధవ సేవగా పయనిస్తున్న డాన్స్ మాస్టర్లు కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని సాయిదుర్గ సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు తన్నీరు శివనాగరాజు అశోక్ దుర్గా శుక్రు కోరారు. గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి రాజేష్ రామన్న భాస్కర్రావు తదితరులతో కలిసి సోమవారం రామరెడ్డి నగర్ లో సమావేశం నిర్వహించారు. సంస్థ కార్యవర్గాన్ని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఇటీవల కరోనాతో ఇబ్బందులు పడ్డ పేదలను తమ వంతు సాయంగా డాన్స్ మాస్టర్లు కళాకారులు ఆదుకున్నారని ఉదాహరించారు. నేడు అందరం సంపూర్ణంగా ఏర్పడి భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తలపెట్టామన్నారు. అలాగే కరోనాతో అన్ని విధాలా నష్టపోయిన తమపై కూడా ప్రభుత్వం కరుణించి ప్రత్యేక చేయూత అందించాలని శివనాగరాజు అశోక్ వెంకటరెడ్డి శుకూర్ తదితరులు కోరారు. మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మా తోటి డాన్స్ మాస్టర్లందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు మిగతా డాన్స్ మాస్టర్లందరిని కలుపుకొని ఈ సేవా కార్యక్రమాలు మరింత ఎక్కువగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో చేర్చుకొని మా డాన్స్ మాస్టర్లు అందరం కలిసి పేదలకి మరిన్ని సహాయ సహకారాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మనకి యూనియన్ లేకపోయేసరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి లాభాలు కూడా మనకు అందట్లేదు, చేరట్లేదు. 4 నెలలుగా ప్రతి ఒక్కరు ఖాళీగానే ఉన్నారు, ఎవరికి కూడా ఎటువంటి ఆదాయం లేదు. ఇలాంటి సమయంలో మనం కలెక్టర్ గారికి విన్నవించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది మన యూనియన్ ద్వారా అధ్యక్షుడు లోకేష్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్దాము. తీసుకెళ్లి మన కష్టాలను కూడా వాళ్ళకి తెలియచేద్దాము. తెలియచేసి యూనియన్ మరింత బలోపేతంగా ఉండాలి అంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి. ఎవరి నిర్ణయాలు ఎవరికి తోచి నిర్ణయం వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కళాకారులందరికీ ఏ సహాయం అందట్లేదు, ఎవరు మాకు హెల్ప్ చేయట్లేదు. ఎందుకంటే అందరికీ అన్ని కళల్లో అందరికీ అన్ని హెల్ప్లు చేస్తున్నారు, కానీ ఒక డాన్స్ యూనియన్లో ఎవరు హెల్ప్ చేయలేకపోతున్నారు. సో అందుకని మేము గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని కూడా కొద్దిగా అన్ని విధాలుగా మమ్మల్ని మాకు హెల్ప్ చేయాల్సింది కోరుకుంటున్నాము. ఇంకొకటి 4 నెలల నుంచి కరోనా తీవ్రతకి ఎలాగ ఏ పని చేయలేకపోతున్నాము, ఎవరు ఎక్కడ మాకు హెల్ప్ చేయలేకపోతున్నారు. సో మమ్మల్ని కొంచెం గమనించి కొంచెం మమ్మల్ని కూడా మీరు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఏఎస్పీలతో పాటు అర్బన్ రూరల్ ఎస్పీలు అమిరెడ్డి విశాల్ గొన్ని అర్జీలు స్వీకరించారు. ఆయా కేసుల్లో విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. వివిధ కేసుల్లో న్యాయం కోరుతూ నగరంతో పాటు జిల్లా నల్మూల నుంచి బాధితులు ఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు. భౌతిక దూరంతో బాధితులు అర్జీలను స్వీకరించి న్యాయం చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి రేపటి వరకు పట్టణాల్లో 1 సెంటుకు బదులు 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామాల్లో సెంటున్నరకు బదులు 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఆందోళనలో భాగంగా ఈరోజు 8వ డివిజన్ సచివాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్తో పాటు స్థానిక నగర సిపిఐ నాయకుడు షేక్ అమీర్ వలీ, ఎం కుమార్ నాయక్, జంగాల చైతన్య తదితరులు ధర్నా నిర్వహించి అనంతరం సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. గ్రామాల్లో 2 సెంట్లు బదులు 3 సెంట్లు ఇవ్వాలని ఈ రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక సచివాలయాల దగ్గర మెమోరాండాలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి మరిన్ని ఆందోళన రూపాలను కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతినే రాజధాని చేయాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన 209వ రోజుకు చేరింది. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం, జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. గుంటూరులో 5 ఆశా వర్కర్లకు కరోనా వచ్చింది. వారికి మెరుగైన వైద్యం చేయించాలని, పౌష్టికాహారం అందించాలని కోరుతూ సిఐటియు నేతలు డిఎండిహెచ్ఓకు వినతి పత్రం అందించారు. ఆశా వర్కర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని, కానీ వారికి ఇవ్వాల్సిన రక్షణ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు సరిపడా ఇవ్వకపోవడం వల్ల ఆశా వర్కర్లకు కరోనా వ్యాపించిందని సిఐటియు నగర కార్యదర్శి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షకీలా తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఆశా వర్కర్లకు సంబంధించి గుంటూరు నగరంలో 13 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా పెద్దపల్లూరు పిహెచ్సిలో ఆశా వర్కర్స్ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో గుంటూరు నగరానికి సంబంధించి 13 అర్బన్ హెల్త్ సెంటర్లో ఇప్పటికే 5-6 బొమ్మరాల వీడు, నల్లజెరువు, శ్రీనివాసరావు తోట, అదేవిధంగా ఐపీడీ కాలనీ, ఇట్లాంటి అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి పాజిటివ్గా నమోదైంది. వాళ్ళని క్వారంటైన్కి తరలించడం జరిగింది. ఆ క్వారంటైన్లో సరైన వైద్య సౌకర్యాలు అందట్లేదు. మొన్న 3 రోజుల క్రితం క్వారంటైన్కు చెహలూరుపేటలో
చిలకలూరుపేట నుంచి కోటప్పకొండ జిల్లా రోడ్లో టిట్కో వారి హౌసెస్లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. అందులో ఆశా వర్కర్ని తీసుకెళ్ళి ఆ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నవారికి సరైన భోజన సౌకర్యం అందుబాటులోకి రావట్లేదు. భారత రాజ్యాంగ నిర్మాణకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాసమైన రాజగృహంపై దాడిని స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మక్కెన ప్రభాకర్ మాదిగా తీవ్రంగా ఖండించారు. బ్రిటిష్ వారి చేతిలో భారతదేశ ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి కల్పించారని, అగ్రవర్ణాల చేత బాధింపబడుతున్న దళిత జాతి ప్రజలకు గౌరవం కల్పించారని, అలాగే విద్య ఉద్యోగ రాజకీయాలలో ముందుకు వెళ్లే సమాజాన్ని ఆయన నిర్మించారని, అలాంటి మహోన్నత వ్యక్తి నివాసం ఉన్న రాజగృహంపై దాడులు చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వజ్రమాదిగ గోపి మాదిగ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ అనురాధ రోజువారీ పర్యటనలో భాగంగా పాలాసుపత్రి, గంజిబజార్, చౌత్రా సెంటర్లలో పర్యటించారు. రోడ్డు మార్జిన్ల నందు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న కూరగాయల దుకాణాలను చూసి శానిటరీ ఇన్స్పెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల యందు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్ అనురాధ ప్రజారోగ్య అధికారులను హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19 పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ 19 కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వీధి బాలలు మరియు బాల కార్మికుల హక్కుల పరిరక్షణలో భాగంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ ముస్కాన్ C-19 సేవింగ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఫ్రమ్ కోవిడ్ 19 కార్యక్రమాన్ని సిఐడి విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పివి సునీల్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల ఎస్పీలు మరియు పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, తాజాగా జిల్లాలో 387 పాజిటివ్ కేసులు గుర్తింపు. ఏపీలో 28255కి చేరిన కరోనా కేసులు. గుంటూరులో కరోనా విలయ తాండవం. సోమవారం నగరంలో 243 పాజిటివ్ కేసులు గుర్తింపు. కరోనా మహమ్మారితో 3 మృతి. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. వేతనాలు ఆలస్యం కాకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు. భారీ వర్షంతో తడిసి ముద్దైన నగరం, జలమయమైన రోడ్లు. ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక కృషి. ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు. ఆర్టీసీ ఎండి ప్రతాప్ వెల్లడి. ఓవైపు విజృంభిస్తున్న కరోనా, మరోవైపు విచ్చలవిడిగా సంచరిస్తున్న ప్రజానీకం. ప్రజల నిర్లక్ష్యంపై పోలీసుల చర్యలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.